ప్రియమైన దైవ జనాంగమ, దేవాది దేవుడు తన చిత్తము భూలోకమన్నంతటా నెరవేరాలని కోరుకొని మానవ జాతిని భూమి మీద సృజించాడు. అర్థమవుతుందా? భూమి అందంతటా ఎవరి చిత్తం నెరవేరాలనుకున్నాడు? ఆయన చిత్తం నెరవేరాలి, దేవుని చిత్తం నెరవేరాలని మానవ జాతిని సృజించాడు. చాలామంది అడుగుతుంటారు, క్రైస్తవ్యం భారతదేశంలో 2000 సంవత్సరాల క్రిందట వచ్చింది తోమా ద్వారా అని కొందరు వాదిస్తుంటే, ఎక్కువ శాతం మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే భారతదేశానికి క్రైస్తవం వచ్చింది, అంతకుముందు లేదు అంటారు. సో ఎక్కువ మంది చేసే వాదన ఏంటంటే, 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడు మీ యేసు ప్రభు, అంతకుముందు లేడు కదా, మరి అంతకుముందు కూడా మనుషులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మరి 2000 సంవత్సరాల క్రిందట వచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు, లేదా ఆయన రక్షకుడు ఎలా అవుతాడు, అప్పటి వరకు ఏమైపోయాడు, అప్పటి వరకు లేనోడు అప్పుడెందుకు ప్రారంభమయ్యాడు, అంటే మధ్యలో మీరు యేసు ప్రభువుని దేవుని చేశారు, లేదా దేవుని కుమారుని చేశారు, రక్షకుని చేశారు, తప్ప ఆయన పూర్వం నుండి ఉన్నవాడు కాడు, పూర్వం నుండి ఇంకా చాలామంది ఉన్నారు కదా అనే వాదన ప్రపంచంలో బలంగా వినిపించారు కొంతమంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా, అటు గ్రీకు తత్వవేత్తలు కానివ్వండి, అరిస్టాటిల్కి పూర్వం కూడా గ్రీకులో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అందులో పెద్ద పెద్ద దేవుళ్ళు కూడా ఉన్నారు, ద్యుపతి, హెర్మే ఇలాంటి గ్రీకు దేవుళ్ళు దేవతలు ఉన్నారు, అలాగే రోమన్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఇంకా ప్రపంచంలో పేరెన్నిక కన్నటువంటి ఎన్నో మెసపటోమియా నాగరికత కానివ్వండి, ఈజిప్షియన్ సివిలైజేషన్ కానివ్వండి, ఇలా ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు దేవతలు చరిత్రలో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, నేను భారతదేశం గురించి మాట్లాడట్లేదు, ప్రపంచ దేశాల్లో ఇంకా చాలామంది ఇలా పూజింపబడుతున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. సో వాళ్ళందరూ ఉండగా యేసుప్రభువుని గురించి మీరు కొత్తగా చెప్పేదేముంది, యేసుప్రభు వల్ల ఉపయోగం ఏముంది, యేసుప్రభు అవసరత ఏముంది అని ప్రశ్నించిన వాళ్ళు లేకపోలేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ప్రపంచానికి వచ్చినవాడు కాడు, 2000 సంవత్సరాల క్రిందట ప్రపంచానికి పరిచయమైన వాడు కాడు, అంతకు మునుపే ఆయన పరిచయం జరిగిపోయింది, అంతకు మునుపు ఆయన పరలోకంలో తండ్రి చెంత ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు అనే లేఖనాలు ఘోషించాయి, ఆయన భూమి మీదకి వస్తాడన్న విషయం కూడా అప్పటికప్పుడు నిర్ణయించబడింది కాదు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాటకి, ఆయన కన్య గర్భాన శరీరధారిగా పుట్టిన సందర్భానికి 700 సంవత్సరాల అంతరం ఉంది. ఎంత? 700 ఏళ్ల అంతరం ఉంది. 700 ఏళ్ళు అంటే మాటలా చెప్పండి, ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి, మీరున్న ఈ రోజు నుంచి 700 ఏళ్ళు లెక్కేయండి, ఎంత కలపండి, ఇప్పుడున్న ఈ ఇయర్కి 700 సంవత్సరాలు కలపండి, ఎంత అవుతుంది, 723 కదా, ఆ 2723లో ఏం జరగబోతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా, ఏ పార్టీ రూల్ చేయబోతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా, ఇండియా ఎలా ఉండబోతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా, డాలర్ రేట్ ఎక్కువ ఉంటుందా, రూపీ రేట్ ఎక్కువ ఉంటుందా, మీకు ఏమైనా ఐడియా ఉందా, ఎనీ ఐడియా, నో ఐడియా. 700 ఏళ్ళు ఎందుకండి, ఒక 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఈ ప్రపంచంలో మనం చెప్పగలమా, 50 ఏళ్ల వరకు ఎందుకు, ఇంకా మహా అయితే ఒక 10-15 ఏళ్ళు లేదా 5 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో కూడా మనం చెప్పలేము. అలాంటిది 700 ఏళ్ల తర్వాత కన్య గర్భవతి అయి కుమారుని అంటుందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 700 ఏళ్ల ముందు చెప్పించాడంటే, యేసుప్రభు 2000 సంవత్సరాల కిందటే ప్రపంచానికి పరిచయం అని ఎలా చెప్పగలుగుతున్నారు, అది మూర్ఖత్వం కదా. 2000 ఏళ్లకు ముందున్న లేఖనాలలో, 2000 ఏళ్లకు ముందున్న ప్రవక్తల గ్రంథాలలో ఆయనను గూర్చి వ్రాయబడింది, ఆయన రాకను గూర్చి వ్రాయబడింది, ఆయన రాబోతున్నాడన్న విషయం వ్రాయబడింది. ఇంత క్లియర్గా వ్రాయబడినప్పుడు ఆయన 2000 ఏళ్ల క్రిందటి వాడే అనేవాడు మూర్ఖుడే కదా, మరి తెలివైనడు ఎవడలా అండు. కాబట్టి ఆయన 2000 ఏళ్ల క్రిందట శరీరధారిగా వచ్చాడు, అంతకు మునుపు పరలోకంలో ఆత్మగా ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. సో ఇది ఒక్కటి అర్థమైతే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది అర్థం కాకపోవటం వల్ల ఆయన ఏదో చిన్నోళ్ళగా, నిన్న మొన్నటి వాళ్ళలాగా చూస్తున్నారు చాలామంది, దానివల్ల సత్యం వాళ్ళకి అందట్లేదు, సత్యానికి దూరం అయిపోతున్నారు. ఇలా అపార్థం చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సత్యానికి దూరం అయిపోతున్నారు.
వాళ్ళు సత్యానికి దూరం కాకూడదన్నదే ఒక దైవజనునిగా నా బాధ. అందుకే చెప్తున్నా క్లియర్గా, యేసు ప్రభు 2000 ఏళ్ల నాటివాడు కాడు. అంతకు మునుపే ఉన్నవాడు, అంతకు మునుపే ప్రవక్తల ప్రవచనాలలో ఉన్నవాడు, అంతకు మునుపే ఆయన రాకను గురించినటువంటి నియామకం నిర్ణయింపబడింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. రైట్ రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తే, దేవుడుగా పరలోకంలో ఉండి భూమి మీద ఉన్న మనుషుల్ని భక్తుల్లా చూస్తూ పాలిస్తే, రాజు ఎలా అయితే ప్రజల్ని పరిపాలిస్తాడో అలా పరిపాలిస్తే అయిపోతుంది కదా. సాధారణంగా మనుషులందరూ దేవుడిని ఎలా చూశారంటే ఆయన ఒక రాజులా చూశారు, మనమంతా ఆయన క్రింద బానిసల్లాంటి వాళ్ళు అనుకున్నారు, ఆయన పరిపాలకుడు మనల్ని పరిపాలిస్తాడు. ఇప్పుడు చూడండి, లైక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఉన్నాడో, ఆయన ఎలాగైతే పరిపాలిస్తున్నాడు, మనం పరిపాలించబడుతున్నాం అన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారో, సీఎం కేసీఆర్ గారు అయితే ఎలా అయితే ఉన్నాడో, ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన పరిపాలన క్రింద మనమంతా ఉన్నాం, ఆయన మనకు నాయకుడిగా ఉన్నాడని తెలంగాణ ప్రజలందరూ ఎలా అయితే అనుకుంటున్నారో, ఇన్ ద సేమ్ వే జనాలు కూడా దేవుడు పరిపాలకుడు నాయకుడు, మనం పరిపాలించబడతాం, ఆయనకు జేజేలు కొడుతూ ఉండడమే మన పని, మనల్ని పరిపాలించడమే ఆయన పని. సేమ్ రాజకీయ నాయకులు ఎలాగైతే మనల్ని పరిపాలిస్తారో దేవుడు కూడా అలాగే మనల్ని పరిపాలిస్తాడన్న భ్రమలో చాలామంది బ్రతికేస్తున్నారు. ఈవెన్ మీలో కూడా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు. చాలామంది యొక్క భావజాలం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలని మనం కోరుకుంటాం, మన బాగోగులు చూడాలని, మన కష్ట నష్టాలు తీర్చాలని, మనకు అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలని, రోడ్లు, వైద్యం, విద్య, వ్యవసాయం, వ్యాపారం ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా పరిపాలన చక్కగా కొనసాగించాలని ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? నాయకుడు మంచోడు అంటే మీ దృష్టిలో రోడ్లు బాగా వేయించేవాడు, వైద్యం విషయంలో పట్టించుకునేవాడు, విద్య విషయంలో పట్టించుకునేవాడు, ఆహారం విషయంలో, ఆహార భద్రత విషయంలో పట్టించుకునేవాడు, చదువుల విషయంలో పట్టించుకునేవాడు, ఇలా ఏవైతే మనకు ఉపయోగకరమైనటువంటి అంశాలు ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలు చక్కగా అమలు చేస్తూ మనల్ని బాగా పరిపాలిస్తూ మనల్ని సుఖంగా ఉండేలా చూస్తే చాలు, మనకి నాయకుడు మంచోడే, ఆ నాయకుడు మనకి హ్యాపీ, అలాంటి నాయకుడు ఉంటే చాలు. ఇది ప్రజల ఉద్దేశం కదా. సో దేవుడు కూడా అలాగే ఉంటే చాలు, దేవుడు కూడా మా కష్టాలు వస్తే తీర్చాలి, ఆపద్బాంధవుడుగా ఉండాలి, మా కష్టాలు ఏవి రాకుండా మా మమ్మల్ని చల్లగా చూడాలి, అలాగే మమ్మల్ని దీవించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, అంటే మాకు డబ్బులు ఇస్తే చాలు, మా వ్యాపారాలు డెవలప్ చేస్తే చాలు, మేము ఇల్లు కట్టుకునేలా చేస్తే చాలు, మా పిల్లలకి మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు జీతాలు ఎక్కువ వచ్చేలా ఇవ్వాలి, లేకపోతే ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయో ఆ దేశాలకు మా పిల్లల్ని పంపించేయాలి, ఇంకేంటి, ఇంకేమైనా ఉన్నాయా కోరికలు? ఇంతేనా? పిల్లలు పుట్టాలి, మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి, ఇంకా సమస్యలు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలి, రోగం తగ్గిపోవాలి, ఇవేనా? ఇవన్నీ సెట్ చేసేస్తే చాలు, ఆయన మాకు దేవుడు, అంతేనా? ఏమ రైట్ ఆర్ రాంగ్? ప్రతి ఒక్కళ్ళు ఇదే ఆలోచనలో ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైతే దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్నారో, దేవునికి భక్తులుగా ఉన్నామని చెప్పుకుంటున్నారో, చాలామంది ఇదే భావజాలం కలిగి ఉన్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు మనకు మంచోడు ఎప్పుడవుతాడంటే మనకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు. ఒక దేవుడు మనకి దేవుడు ఎప్పుడవుతాడంటే మనకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పుడు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడికి దేవుడికి పెద్ద తేడేమీ లేదన్నమాట, పెద్ద తేడేమీ లేదా? అంతేనా? ఏం దేవుడి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు చెప్పండి నాకు. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఏం ఆశిస్తున్నారు దేవుడి నుంచి మీరు? అవసరాలు మాత్రమేనా తీర్చాల్సింది? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? గట్టిగా చెప్తల్లి. ఆయన చిత్తంలో నిన్ను జైల్లో పెట్టించేయాలనుకుంటున్నాడు, ఓకేనా? ఓకేనా? నేను జైల్లో పెట్టించేయాలనుకుంటున్నాను నిన్ను. జీవితాంతం జైల్లోనే ఉండాలి నువ్వు, బయటికి రాకూడదు చచ్చిపోయేంత వరకు, ఓకేనా? ఓకేనా అంటున్నాను మరి. అదే దేవుని చిత్తం అయితే ఓకేనా? అలా కూడా నీకు దేవుడి ఇష్టమేనా? రైట్, వెరీ గుడ్. ఎవరు అమ్మాయి నువ్వు? ఓకే, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. నీ వయసు ఎంత? 13 ఇయర్సా? అరే రే రే రే,
వెరీ గుడ్ నైస్ గాడ్ బ్లెస్ యూ అయిపోయిన తర్వాత ఒకసారి కనబడు మీటింగ్ అయిపోయాక సో మిగిలిన వాళ్ళు ఇంకా ఆ పాపను వదిలేయండి పాప ప్రత్యేకమైంది ఆ పాపను వదిలేయండి కొంచెం నాలాంటి భావజాలం కలిగి ఉంది పిల్ల సో ఇంకెవరన్నా ఉన్నారా స్పెషల్గా చెప్పేవాళ్ళు అంతేనండి దేవుడు ఇంకేమైనా ఉందా మీ దృష్టిలో చెప్పండి ఇంకేమైనా ఉందా అలాంటివి ఎక్కువ మంది ఇంతే కదండి నిజాలు మన నిజాలు మాట్లాడుకుందాం దేవుని దగ్గరకు వచ్చామంటే ప్రార్థన అంటే మన మనందరి మనసులో ఏముంటుంది చెప్పండి ప్రభువా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని నేను చెప్పినా లేకపోతే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను వచ్చి నిలబడండి అని నేను మీకు ఆఫర్ ఇచ్చినా మీరు అందరూ వచ్చి నాకేం చెప్తారు వేటి గురించి ఇప్పుడు నేను మీకు ప్రార్థించాలి అత్యంత అవసరంగా కదా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తాయి ప్రార్థన అనగానే ఏం గుర్తొస్తున్నాయి ప్రాబ్లమ్స్ గుర్తొస్తున్నాయి అంతేనా అంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తే ఆయన మనకేమైపోతాడు దేవుడైపోతాడు సమాజం కూడా దేవుడు అన్న పదానికి డెఫినేషన్స్ ఏమిచ్చిందంటే మొన్న ఎవరో ఒక మంత్రి గారట ఎవరికో ఒక ఆవిడికి ఎండలో నడిచి వెళ్తుంటే చూసి జాలిపడి చెప్పులు కొనిచ్చారట ఏమండి ఇప్పుడు టీవీలో అది న్యూస్ అది చెప్పులు కొనిచ్చారట ఆయన మంచి పనే అది చెప్పులు కొనివ్వడం మంచి పనే కానీ దాని గురించి టీవీ వాడు ఏం చెప్తున్నాడంటే దేవుళ్ళలాగా దేనిలాగా దేవుళ్ళలాగా వచ్చాడట వచ్చి ఏం చేశాడట చెప్పులు కొనిచ్చాడు దేవుడు అంటే చెప్పులు కొనిచ్చినందుకు ఆయన ఏమయ్యాడు దేవుడు అయిపోయాడు ఇప్పుడు అంతే కదా అలా అంటే మీడియాలో అలా చెప్పాడు దేవుడు తర్వాత ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా చిన్న సహాయం చేసామనుకోండి దేవుళ్ళా వచ్చాడు మాకేం చేశాడు సహాయం చేశాడు దేవుళ్ళా వచ్చాడు సహాయం చేశాడు తర్వాత ఎవరైనా రోడ్డు మీద పడిపోయినప్పుడు అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి పంపించామనుకోండి దేవుళ్ళా వచ్చాడు హాస్పిటల్కి పంపించాడు ఎవరికైనా బ్లడ్ కావాలి అన్నప్పుడు మనం వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చామనుకోండి రక్తదానం అంటాం కదా దాన్ని రక్తదానం చేసి వచ్చామనుకోండి ఏమంటారు వెంటనే దేవుళ్ళా వచ్చాడు లేదా దేవతలా వచ్చింది ఏం చేశారు చెప్పండి ఏం చేశారు రక్తదానం చేశారు సో మనిషికి శరీర సంబంధంగా ఉపయోగపడుతుంటే చాలు మనిషికి శరీర సంబంధమైన అవసరాలు తీరుస్తుంటే చాలు ఎవరైనా సరే ఏమైపోతారు దేవుడంతే దీన్ని బట్టి మనకి మనిషి నాడి అర్థం కావాలి సైకాలజీ అర్థం కావాలి ఏంటది మనకి ఎవరైనా భౌతికంగా ఉపయోగపడితే వెంటనే వాళ్ళని ఏమంటాం దేవుడు అంటాం ఇది మనిషి యొక్క సైకాలజీ అది నేను నా సొంత ఉద్దేశాలతో చెప్పట్లేదు బైబిల్లో కూడా ఉంది చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునదుకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడాలని వేడుకొనిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చిచుండెను మీకు పాయింట్ అర్థమైపోయింది కదా రాజు దేశం నుంచి తూరీయులు సీదోనీలు అనే రెండు జాతులు ఉన్నాయి ఈ రెండు జాతులకి గ్రాసం వస్తుందట గ్రాసం అంటే తిండి తూరీయులకి సీదోనీలకి ఎక్కడి నుంచి వస్తుందట తిండి రాజు దగ్గర నుంచి తిండి వస్తుందట ఏమండి అయితే ఏం జరిగిందట ఒకనొక టైంలో సీదోనీల మీద తూరీల మీద రాజుకి ఎందుకో తెలీదు కారణం చెప్పలేదు ఇక్కడ అత్యాగ్రహం కలిగిందట అత్యాగ్రహం అంటే బా ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఎప్పుడైతే కోపం వచ్చేసిందో రాజుగారికి కోపం వచ్చిందంటే దెబ్బల కరువు అన్నట్టు ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చిందంటే పెట్టాల్సిన తిండిని ఏం చేస్తాడు పెట్టకుండా ఆపేస్తాడు అది ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళు రాజుని ఏం చేయాలి మచ్చిక చేసుకోవాలి తమ పక్షం చేసుకోవాలి తమ పక్షం చేసుకుంటే తప్ప వీళ్ళకి మళ్ళీ ఏం రాదు ఫుడ్ రాదు అంటే ఫుడ్డే కదా మరి దేవుడు మనకి వారి కడుపే వారి దేవుడు అన్నాడు కదా వారి కడుపే వారి దేవుడు సో వీళ్ళేం చేశారంటే ఇప్పుడు రాజుగారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప మనకి ఫుడ్ రాదు సో ఈ ఫుడ్ కోసం మనం ఏం చేయాలంటే రాజుని ప్రసన్నం చేసుకోవాలని ముందు వెళ్ళి బ్లాస్ట్ అనే ఒకడిని జాగ్రత్తగా లంచం ఇచ్చి బ్లాస్ట్ చేశారు బ్లాక్ చేశారు
అతని పేరు బ్లాస్తు. లంచానికి పడిపోలేనుడు ఎవడుంటాడు? సో మొత్తం మీద అతన్ని లంచం ఇచ్చి కొనేశారు. పై విచారణకర్త అంతఃపురానికి పై విచారణకర్త బ్లాస్తు తమ పక్షంగా చేసుకొని సమాధాన పడాలని వేడుకున్నారట. తమ పక్షంగా చేసుకున్నారు అతన్ని. ఏమండి నెక్స్ట్ పాయింట్? ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమును గ్రాసం వచ్చింది. 21 వచనం అందరూ చదవండి. నియమింపబడిన దినమందు హేరోదనే రాజు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఏదో కాసేపు ఉపన్యాసం చేశాడట. వాళ్ళందరి ఎదుట కూర్చొని ఏం చేశాడట? ఉపన్యాసం చేశాడు. రాజుగారు ఉపన్యాసం పూర్తయిపోయింది. రాజుగారు ఉపన్యాసం పూర్తయిపోయిన తర్వాత సాధారణంగా జనం ఏం చేస్తారు? మామూలుగా ఉపన్యాసాలు పూర్తయిపోయాక జనాలు ఏం చేస్తుంటారు? చప్పట్లు కొడుతుంటారు బేసిక్గా, అంతే కదా. నచ్చితే చప్పట్లు కొడతారు, మధ్యలో కొట్టేశారంటే ఆపేమని. అలా అలా కూడా కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంటాయి. కొన్ని కొన్ని చోట్ల చూడండి, కాలేజీల్లో అది బుర్ర తినేసే వాళ్ళు వస్తుంటారు. వాడు ఏకంగా బుర్ర తినేస్తున్నాడు అనుకోండి, వీళ్ళ మధ్యలో కుర్రాళ్ళు ఏం చేస్తారు? చప్పట్లు కొడేస్తారు మధ్యలో. చప్పట్లు ఎందుకు కొడేశారు? బాబు నమస్కారం, ఇక ఏం చేయాలి, ఆపేయి అని. లాస్ట్లో కొట్టారనుకోండి, అంతా అయిపోయాక బాగా చెప్పావు మాకు అర్థమైంది థ్యాంక్ యూ అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? చప్పట్లు కొట్టలేదట. మరి ఏం చేశారట? ఉపన్యాసం పూర్తవ్వగానే ఆయింట్మెంట్ రాయడం మొదలెట్టారు. ఎందుకంటే ఇప్పుడు సోప్ వేయలేదనుకోండి వాళ్ళకి వచ్చే గ్రాసం ఏమైపోతుంది? ఆగిపోతుంది. అందుకే చాలామంది చూడండి అధికారుల్ని క్రేజీలో ఉండగా తెగపొగుడతారు. మాజీ అయ్యాక తినేసిన ఇస్తరాకులా పక్కన పడేస్తారు. మీరు అవునో కాదో రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, రోడ్డు మీద ఉన్న ప్రతి ఫ్లెక్స్లో ఎవడు కనబడతాడు మనకి? తాజా మాజీయా? అది తాజా ఫ్లెక్స్లు ఎక్కువ ఉంటాయి. మాజీ ఫ్లెక్స్లో అవసరం ఉన్నోడు పెడతాడు. అది కూడా మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, రేపు పొద్దున్నీడు గెలిచే అవకాశం ఉంది, ఇప్పుడు పెట్టాలి అనుకుంటే పెడతాడు. లేదా మనకి ఏదో ఉపయోగం ఉందనుకుంటే పెడతాడు, లేకపోతే పెట్టరు. జనం సైకాలజీ మనకు తెలియదు ఏముంది? తాజా అయితేనే మనకి క్రేజ్. మాజీ అంటే నో క్రేజ్, అంతే కదా. పదవిలో ఉన్నోడికి విలువ, పదవి పోతే అబ్బే అస్సలు విలువ ఉండదు, అస్సలు విలువ ఉండదు. ఇప్పుడు పదవిలో ఉన్నోడిని తెగ పొగుడతారు, మామూలుగా పొగడరు, భయంకరంగా పొగుడతారు. ఇప్పుడు రాజుగారిని పొగడకపోతే ఇలా బతుకు నడదు కాబట్టి రాజుగారిని కూడా పొగుడుతున్నారు. ఏ రేంజ్లో పొగిడారు తెలుసా? ఉపన్యాసం పూర్తయిపోయాక ఏమన్నారట? ఇది ఖచ్చితంగా దైవస్వరం, అంతే. ఇది దైవస్వరమే కానీ మళ్ళీ వెంటనే మానవ స్వరం అసలే కాదన్నారట. మానవ స్వరం అసలే కాదు అని కేకలేశారట. అంటే దీన్ని బట్టి మీకు మనిషి సైకాలజీ అర్థం కావాలి. మనిషికి ఏదైనా పెడితే వాడు ఏమైపోతాడు? దేవుడైపోతాడు. ముఖ్యంగా భోజనం పెడితే ఏమైపోతాడు? దేవుడే కూర్చుంటాడు, ఇంక అందులో సందేహం లేదు. గ్రాసం వస్తుంది కాబట్టి, గ్రాసం ఆపేస్తున్నాడు కాబట్టి ఈ హేరోదు రాజును వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని చేసి పడేశారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారు. దేవుడై కూర్చున్నాడు. ఇలా చాలామంది మనుషుల్ని అవసరాల కోసం దేవుణ్ణి చేసేస్తుంటారు. అవసరాల కోసం. ఆయన ఎవరో టాలీవుడ్ నిర్మాత ఉంటాడు, ఒకరోజు ఒక వీడియోలో చూశాను నేను. ఆయన పేరు బండ్ల గణేష్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటాడు. మీరు విన్నారు లేదు, మరి యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూడండి. ఆయన దేవుడు ఎవరట? నా దేవుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఆ మధ్య ఇప్పుడు బ్లేడ్తో కోసేసుకుంటాను అన్నాడు ఓడిపోతే. తర్వాత సరదాగా అన్నాను అన్నాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఆయన దేవుడట. ఈయన ఎందుకు ఈయన దేవుడు అంటే, ఆయన ఒక సినిమా ఇస్తే ఈయన కోట్ల రూపాయలు వచ్చి పడతాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటాడు ఆయన. ఇలా ప్రపంచంలో ప్రతుడు వాడికి అవసరాలు ఉంటే ఎవరినైనా సరే ఏం చేస్తాడు? దేవుని చేస్తాడు అనడానికి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. రైట్, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాను నేను. మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? ఎనీబడి, నువ్వు తప్ప. నేను సెలెక్ట్ చేసుకున్నా, మీరు చెప్తారా? ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయి చూపించండి ప్లీజ్. నేను బ్యాప్టిజం తీసుకున్నానని అన్న వాళ్ళు చేయి చూపించాలి. నువ్వు తీసుకున్నావు బ్యాప్టిజం, నీ వయసు ఎంత? నీకు బాప్తిజం అప్పుడే అవసరం లేదు, చిన్నపిల్లవి. చిన్నపిల్లలకు బాప్తిజం అలేంది? నువ్వు చేయి దించు, మళ్ళీ పెద్దదిగా తీసుకుందులే. రైట్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలకు బాప్తిజమాలు ఇవ్వకూడదమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి ఆ పాపకు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలకు బాప్తిజమాలు అవసరం లేదు. బాప్తిజం అనేది మారు మనసుతో కూడుకున్నది. అమ్మాయికి మారు మనసు ఏంటి, ఆ పాపకు అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియదు.
కాబట్టి అవి చిన్నపిల్లలకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళు మాత్రమే బాప్తిస్మానికి అర్హులు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చిన్నపిల్లలకు బాప్తిస్మాలు ఇచ్చినట్టుగా ఉండదు. ఉందా? ఉండదు. బాప్తిస్మం మొదలుపెట్టిన యోహాను గారే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే పెద్ద పెద్దవాళ్ళు వస్తుంటే వాళ్ళని తిడతాడు, మారు మనస్సు పొంది తీసుకోండి అని చెప్పి తిడతాడు. అనేకులైన పెద్దలే వచ్చి బాప్తిస్మాలు తీసుకున్నారు తప్ప చిన్న బిడ్డలు ఎక్కడ బాప్తిస్మాలు తీసుకున్నట్టుగా బైబిల్ చరిత్ర చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. దేని కొరకు? పాపములు క్షమించట కొరకు, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం అనేది. చిన్నపిల్లలకు పాపాలు ఉండవు, వాళ్ళు ఏం పాపం చేస్తారో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఇంకా ఆ వయసు రాలా. సో కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిస్మంతో పని లేదు. ఇంకా క్లియర్గా కావాలనుకుంటే విజయప్రసాద్ ఫౌండేషన్ అనే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇలాంటివి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ డెప్త్ బైబిల్లో డెప్త్కి తీసుకెళ్ళి చాలా పాఠాలు చెప్పినటువంటి సందర్భాలు మా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా వాక్యాలు వినండి, నేర్చుకోండి. సో ఇప్పుడు చేతులెత్తండి, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు? సరే, నువ్వు చెప్తే నువ్వు ఎందుకు తీసుకున్నావు బాప్తిస్మం? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ బాప్టిజం? సింపుల్ ఆన్సర్ చెప్పేయాలి గట్టిగా, అంతే. పాపక్షమాపణ కొరకు మాత్రమే తీసుకున్నావు, ఇంకా అదే నిత్యజీవం అండి. పాపక్షమాపణ అంటే ఇంకా ఆటోమేటిక్ నిత్యజీవమే కదా, రైట్? పాపక్షమాపణ కొరకు, నిత్యజీవం కొరకు తీసుకున్నావు, అంతేనా? రైట్. ఇంకెవరు చేతులు చూపించిన వాళ్ళు? కొంచెం గట్టిగా చెప్పే, దూరంగా ఉన్నావు కదా. బాప్తిజం తీసుకోకుండా కూడా జీవించవచ్చు కదా, నాకు రీజన్ కరెక్ట్ కావాలని అందుకే. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే కరెక్ట్ రీజన్ పడాలి. ఇప్పుడు నేను ఏసుతో కలిసి జీవించడానికి అంటే ఏసుతో కలిసి మారు మనసు పొందకుండా బాప్తిజం పొందకుండా కూడా జీవించేవాళ్ళు బోలు మంది ఉన్నారు మరి. సో అది కాదు కరెక్ట్ రీజన్. నీ మనసులో ఏ రీజన్తో నువ్వు, ఏ ఆలోచనతో నువ్వు బ్యాప్టిజం పొందావు అనేది కావాలి. ఒక సింగిల్ ఆన్సర్, సింగిల్గా చెప్పేయాలి, సింపుల్గా చెప్పాలి, అంతేనా? కూర్చో, నువ్వు కూర్చో. ఎనీబడి? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా, నాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. నేను యేసు ప్రభువును నమ్ముకుంటే నా రోగం తగ్గుద్దని చెప్పి నమ్ముకున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా క్వశ్చన్ అర్థమైంది అందరికీ? నా రోగం తగ్గుద్దని యేసు ప్రభుని నమ్ముకున్నాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగా. ఆ వెనక్ కానీ ఈ ముందు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా లేదా? నువ్వు ఉన్నావా తల్లి? రైట్. ఏం రోగం తగ్గాలని కోరుకున్నావు అమ్మా? చెప్పకూడదైతే చెప్పకు, చెప్పదగిందైతే మాత్రం చెప్పు. సరే, మొత్తం మీద ఏదో రోగం అంతే కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఒక చెల్లెమ్మ ఇక్కడ, రోగం తగ్గితే నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అనుకుందట. ఇంకా నమ్ముకోలేదు కదమ్మా, ఇంకా లేదు అంటే ఇంకా వ్యాధి తగ్గితే నమ్ముకుంటావు, బాప్తిజం ఇంకా తీసుకోలేదు. ఓకే ఓకే, సరే. ఆ అమ్మాయి అట రోగం తగ్గితే నమ్ముకుంటాను అందట, కానీ ఇంకా మరి బాప్తిజం ఎందుకు తీసుకో? రేపు తీసుకుంటావా? ఎన్ని రోజులు అవుతుంది నీకు తగ్గి? 4-5 మంత్స్ అవుతుందా? ఓకే. అంటే బాగా ప్రమాదకరమైన వ్యాధి అని వచ్చింది, చచ్చిపోయేంత రోగం, చచ్చిపోయేంత కాదు. ఓకే, మామూలుగా కొంచెం బాధ కలిగించేది అంతే, చచ్చిపోయేది అయితే కాదు. ఓకే, భరించేయచ్చు జీవితాంతం, భరించేయచ్చా? సరే, మొత్తం మీద ఏదో చిన్న వ్యాధి వచ్చింది, అది నిన్ను బాధపెడుతుంది. అది తగ్గితే యేసుప్రభు నమ్ముకుంటాననుకున్నావు, తగ్గింది యేసుప్రభు నమ్ముకున్నావు, అంతేనా? రైట్. ఇంకేం అక్కర్లేదా నీకు? సరే, ఇంకా ఎనీబడి? ఎనీబడి? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? నువ్వు వద్దు, నువ్వు ఉండు. సో ఇంకెవరిని ఉన్నారో చెప్పాలి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారని అడుగుతున్నాను నేను. ఆమె రోగాల గురించి ఒక ప్రతినిధి, రోగానికి ఒక ప్రతినిధి వచ్చేసింది మనకి. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇంకొద్దు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి, మీరు కూడా అదే చెప్తారు కాబట్టి ఇంకొద్దు. ఇక వేరే ఏదైనా అప్పులు, నా అప్పులు తీరిపోతే నేను నమ్ముకుంటానయ్యా, నా అప్పులు తీర్చేయి అని అడిగిన వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఇలాగే ఒకరోజు ఒక సేవకుడు అడుగుతుంటే ఒక ఆవిడ చెప్పిందట, మా ఆయన్ని చంపేస్తే నేను నమ్ముకుంటానందట, ఎందుకంటే తాగొచ్చి కొట్టేవాడట రోజు. ఆ బాధ భరించలేక నా మా ఆయన నువ్వు తీసుకెళ్ళిపో తొందరగా, దరిద్ర వదిలిపోతే నేను నమ్ముకుంటాను అందట. అంటే ఎంత బాధ పెడుతున్నాడో మహానుభావుడు ఆ భార్యని రోజు తాగొచ్చి కొట్టి. సో ఇలా చాలా ఉంటాయి రకరకాల కారణాలు, ఒకటి కాదు రెండు కాదు 100 కారణాలు చెప్తున్నారు చాలామంది కదా. అప్పులు తీరితే నమ్ముకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఏమా ధైర్యంగా చెప్పండి అమ్మా, చెల్లెమ్మ చూడండి ఎంత ధైర్యంగా చెప్పిందో. రోగం తగ్గితే నమ్ముకుంటాను అనుకున్నానండి, నా చెల్లెమ్మ ఎంత ధైర్యంగా చెప్పిందో. అలాగే అప్పులు తీరితే నమ్ముకుంటానండి అని అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎనీబడి హియర్? ఉన్నా చెప్పరా? మౌనంగా ఉంటామండి, ఉన్నా మాట్లాడమండి అంటారా? పోనీ ఇంకా ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?
పిల్లలు పుడితే నమ్ముకుంటాను, పెళ్ళి అయితే నమ్ముకుంటాను, ఉద్యోగం వస్తే నమ్ముకుంటాను, విదేశాలకు పంపిస్తే నమ్ముకుంటాను, భూమి అమ్ముడైతే నమ్ముకుంటాను. ఉన్నాయా ఇలాంటి కారణాలు? ఇంకా ఉన్నాయంటారా ఉండవంటారా? ఉంటాయండి. పోని ప్రపంచంలో ఉంటాయా? ఉంటాయా? క్రైస్తవ సమాజంలో ఇలాంటి కారణాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఉంటాయని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? మీరు కాదులేండి, పోనీ ఉంటాయని మాకు తెలుసు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అలా అయినా నాకు సహకరించండి కొంచెం. ఉంటాయని మాకు తెలుసు, ఇలా ఇలా ప్రభువుని నమ్మే వాళ్ళు ఉంటారు అని మాకు తెలుసు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, చెప్పండి. ఏ దేనికి మాట్లాడకపోతే మిమ్మల్ని తొంతాను నేను, కోపం వస్తుంది నాకు. ఏదో చెప్పండి, ఉంటారు అండ్రా? ఉంటారు కదా, రైట్. సరే ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. మరి ఇన్ని ఉంటే ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళు అన్యజనుల్లో కూడా ఉన్నారుగా, ఉన్నారా లేరా? వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకుంటున్నారుగా, తీర్చుకోవట్లా? మరి మీ బంధువుల్లో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మన స్నేహితుల్లో ఉంటారు, ఇస్లాంలో ఉంటారు, హిందుత్వంలో ఉంటారు, జైన మతంలో ఉంటారు, బౌద్ధ మతంలో ఉంటారు. మొన్న నేను సిక్కిం ప్రాంతానికి వెళ్ళాను, గ్యాంగ్టక్ ఏరియాకి. చాలా మంచుతో కూడినటువంటి ప్రాంతం అది, అంటే నేపాల్ బోర్డర్ దగ్గర దగ్గరికి వెళ్ళాను నేను అక్కడికి, ఆ మంచులోకి. అక్కడ అడుగడుగున అడుగడుగున పేపర్లు, పేపర్లు అంటే గుడ్డలు, మంత్రాలు రాసినటువంటి గుడ్డలు కట్టేసి ఉంటాయి, అన్నీ బౌద్ధ మతానికి సంబంధించినవి. ఆ బౌద్ధ మత సంబంధమైన మంత్రాలు వాళ్ళు హిందీలో అనుకుంటాను రాసేసి ఎవ్రీ ఏరియాలో, ప్రతి బ్రిడ్జికి కూడా కట్టేస్తారు. బ్రిడ్జి క్రాస్ చేసి వెళ్తూనే ఉంటే బ్రిడ్జ్ నిండా ఉంటాయి, కొండలు క్రాస్ చేసి వెళ్తూనే ఉంటే కొండల నిండా, చెట్ల నిండా నీట్గా పేపర్లో జెండాలు. మన ఆగస్టు 15కి జెండాలు కడతారు కదా పిల్లలు, కట్ చేసి అలా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏంటివన్నీ అని నేను ఎంక్వైరీ చేశాను అక్కడ. ఏంది అసలు నా కారు డ్రైవర్ని అడిగా, ఏంది భీమల్, ఆ అబ్బాయి పేరు భీమల్, ఏంది ఇవన్నీ ఎలా కట్టేశారు ఏంది ఇవన్నీ అని అడిగితే అబ్బాయి చెప్పాడు, సార్ ఇవన్నీ మొక్కుకుంటారు సార్ వాళ్ళు, ఆ మొక్కులు తీరిపోయినప్పుడు ఆ బౌద్ధ మత విశ్వాసానికి సంబంధించిన ప్రకారం వాళ్ళు ఇలా రోడ్డు మీద మంత్రాలు ప్రింట్ చేపించి కట్టుకుంటూ వెళ్ళిపోతారని. అంటే చదవడానికి కూడా అవకాశం లేదు కదా, చాలా చిన్నగా రాసి ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చదివితే తప్ప అర్థం కావు కదా. మరి ఎలా ఎందుకు కట్టేశారు, ఇన్ని కట్టేశారు, చాలా ఖర్చు అవుతుంది కదా. అంటే ఇంకా అదంతా వాళ్ళకి అనవసరం అండి, కట్టేవా లేదా? వాళ్ళ మొక్కు తీరిస్తే, వాళ్ళ మొక్కు తీరితే చాలు, వాళ్ళు ఏం చేస్తారట, కట్టేసుకుంటూ వెళ్ళిపోతారట. సో ఇలా అన్ని మతాల్లో కూడా మొక్కులు తీరితే వాళ్ళ మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అంటే వాళ్ళకి ఇలా జరిగితే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా అన్ని మతాల్లో కూడా చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు కదా. అంటే యేసు ప్రభువు కూడా అలాంటి వాడేనా? ఇప్పుడు అలాగే అయితే యేసు ప్రభువు ప్రత్యేకత ఏముందండి? ఇంకా మీరే చెప్పండి. అదే అయితే అన్ని మతాల్లో ఉన్న భావజాలమే క్రైస్తవ్యంలో కూడా ఉంటే యేసు ప్రభు ప్రత్యేకత ఏంటని అడుగుతున్నాను నేను. మరి వాళ్ళకి అలాంటి అవసరాలు జరుగుతున్నాయి, తీరుతున్నాయి, వాళ్ళు వెళ్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కో చోట లాటరీ తగులుద్ది అన్నట్ట ఏంటి? అంటే అందరికీ అదే కంపెనీలో లాటరీ తగలదు కదండి. ఒకడికి ఒక కంపెనీలో తగిలితే ఒకడికి ఇంకో కంపెనీలో తగులుతుంది. ఒకడికేమో క్రైస్తవ్యంలో లాటరీ తగిలిందండి, ఒకడికేమో బౌద్ధ మతంలో తగిలిందని అంటారా? పేరుని బట్టి ఏదో న్యూమరాలజీ అన్నట్టు, లేదా చేతి గీతలు చూసి రాతలు చెప్పేస్తారన్నట్టు, మనకు కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మేలు జరుగుద్ది అన్నట్టు ఏమైనా ఉంటుందంటారా చెప్పండి? అంటే ఎందుకు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నానంటే, చాలామందికి బైబిల్ మీద, యేసు ప్రభువు మీద అవగాహన లేదండి. అది చాలా బాధాకరం. అవగాహన లేకుండానే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ప్రపంచంలో లేకపోలేదు. అందుకే రక్షణ సువార్త కాస్త ఏమైపోయిందో తెలుసా? రక్షణ సువార్త కాస్త ఏమైపోయిందంటే ప్రాస్పెరిటీ గాస్పెల్గా మారిపోయింది. అంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే లోక సంబంధమైన అవసరాల కోసమే యేసును నమ్మండి అనే దుస్థితికి ఈరోజు క్రైస్తవ్యం వెళుతోంది. అది నాకు బాధ కలిగించింది. అపోస్తలులు ఆ విధానాన్ని అనుసరించలా, యేసు ప్రభు వారు ఆ విధానాన్ని అనుసరించలా. యేసు ప్రభు వారి విధానంలో రక్షణ సువార్త ఉంది. యేసువార్త, రక్షణ సువార్త. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది బైబిల్ ప్రకారం రక్షణ.
బైబిల్ అంతా మీరు చదవండి, ఎక్కడా కూడా ఏది ముఖ్యం అని మరి మీరు బైబిల్ని అడిగితే, ఏది ముఖ్యం అని మీరు క్రీస్తుని అడిగితే, ఏది ముఖ్యం అని మీరు అపోస్తలులను అడిగితే, వాళ్ళందరూ ముక్తకంఠంతో సాక్ష్యం ఇచ్చింది ఏమనంటే, రక్షణను మించినది ప్రపంచంలో మరొకటి లేదు. ఇదియే అనుకూల సమయము అన్నారు. ఇదియే అనుకూల సమయము అన్నారు. వెంటనే ఏమన్నారు? నేడే రక్షణ దినము అన్నారు. అది తప్ప ఇదియే అనుకూల సమయం, ఈరోజే మీ అప్పులు తీరిపోవాలి అనలేదు. ఇదియే అనుకూల సమయం, ఈరోజే మీ రోగం తగ్గిపోవాలి అనలేదు. ఇదియే అనుకూల సమయం, ఈరోజే మీ సమస్యలు పోవాలి అనలేదు. ఇదే అనుకూల సమయం, ఈరోజే మీకు ఉద్యోగం వచ్చేయాలి అనలేదు. ఇదే అనుకూల సమయం, ఈరోజే మీ వ్యాపారం బాగుపడాలి అనలేదు. ఇలాంటి విషయాలను సువార్తలోనికి వాళ్ళు తీసుకురాలేదు. సువార్త ప్రత్యేకంగా దేని మీద నడిచింది అంటే, అందరికీ అవసరమైన రక్షణ మీద నడిచింది. అందరికీ ఉపయోగకరమైన రక్షణ మీద నడిచింది. రక్షణ అనేది కేవలం ఈ జీవితానికి మట్టుకు మాత్రమే కాదు, రాబోయే జీవితం కూడా ఉందని సాక్ష్యమిస్తూ నడిచింది రక్షణ సువార్త. దాన్ని రుజువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మూడవ దినాన సజీవుడై తిరుగులేచి, ఒక మహాలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాను నేను, మీకు తెలియని మరో లోకం ఉంది అని ప్రపంచానికి బాహాటంగా ప్రకటించాడు. మీకు కనిపించని మరో లోకం ఉంది, మీకు తెలియని మరో లోకం ఉంది, మీకు తెలియని మరో జీవితం కూడా ఉంది. ఈ జీవితమే జీవితం అనుకోకండి. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మరో జీవితం ప్రారంభం కాబోతుంది, మరో జీవితం ఉంది అని నొక్కి ఒక్కనించాడు ఆయన బోధల్లో. ఆయన బోధలన్నీ కూడా అలాగే ఉంటాయి, కానీ ఎక్కడా కూడా భౌతికమైన విషయాల కోసం నన్ను వెంబడించండి అని యేసు ప్రభు వారు ఎక్కడైనా చెప్పారంటే చెప్పల. ఆయన రక్షణను గురించి మాత్రమే బోధించారు, రక్షణను గురించి మాత్రమే ఉద్ఘాటించారు, రక్షణ ఎంత అవసరమో చెప్పారు, రక్షణ ఎంత ఇంపార్టెంటో చెప్పారు, రక్షణ ఎంత వేగవంతంగా మనిషికి అవసరమో చెప్పారు తప్ప మిగిలిన ఏవి ఆయన మాట్లాడలేదు. అలా అపోస్తలులు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు క్రీస్తును బట్టి రక్షణ సువార్త కాకుండా మరో భిన్నమైన సువార్త ప్రపంచంలోనికి బయలుదేరింది. సాతాను తెలివిగా దాన్ని ప్రవేశపెట్టాడు. ఆ సువార్త ఏమని వినబడుతుందో తెలుసా? ఆ సువార్త అప్పుల బాధలా, కుటుంబ సమస్యలా, తీరని రోగాలా, ఉద్యోగం లేదా, వ్యాపారం బాగోలేదా, జుట్టు తెల్లబడిపోయిందా చిన్న వయసులోనే, లేదా రాలిపోతుందా, మోకాళ్ళ నొప్పులా, గేదె పాలివ్వట్లేదా, పెళ్ళి ఇంకా అవ్వలేదా, అయితే యేసును నమ్మండి. సువార్త, ఈ సువార్త బైబిల్ ఎక్కడ ఉండదు. అసలు ఇది సువార్తే కాదు నన్ను అడిగితే, సువార్త ఇది బైబిల్ అపోస్తలులు ఎక్కడైనా ఒప్పుకుంటారా ఇది సువార్తని? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. క్రీస్తు ప్రభువారు ఒప్పుకుంటారా ఇది సువార్త ప్రభు అంటే? క్రీస్తు ప్రభువారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అసలైనది వదిలేసి వేరే దాని మీదకి దృష్టి మళ్లించడం అది సువార్త కాదు. బైబిల్లో ఏది వ్రాయబడిందో అదే సువార్త, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్పనిది సువార్త కాదు. ఎందుకంటున్నానంటే ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. కలిపినా శిక్షే, తీసినా శిక్షే. కలిపినా తీసినా శిక్షే కాబట్టి ఒకటి కలపడానికి వీల్లేదట, ఒకటి తీయడానికి వీల్లేదట. ఒక మాట మీకు చెప్పనా, సువార్త అంటే మనకిష్టమైనట్టుగా ఉండేది కాదు, ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకిష్టమైనట్టుగా ఉండేది సువార్త కాదు, ఆయనకిష్టమైనట్టుగా ఉండేది సువార్త. మనకిష్టమైనట్టు మలుచుకునేది సువార్త కాదు, ఆయనకిష్టమైనట్టుగా మలచబడినది సువార్త. నువ్వు నీకిష్టమైన సువార్త అంగీకరించకూడదు, ఆయనకిష్టమైన సువార్తను అంగీకరించాలి. గెట్ మై పాయింట్? నీకిష్టమైన సువార్తను నువ్వు అంగీకరించకూడదు, ఆయనకిష్టమైన సువార్త ఎందులో వ్రాయబడింది చెప్పండి? ఎందులో వ్రాయబడింది? బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆయనకిష్టమైన సువార్తను మనం అంగీకరించాలి తప్ప మనకిష్టమైన సువార్తగా ఆయన సువార్తను మలుచుకోవడానికి వీలు లేదు. అందుకే గలతీ పత్రిక 1:6 పౌలు మహాభక్తుడు ఒక హెచ్చరిక చేశాడు సంఘానికి. చూడండి గలతీ పత్రిక 1:6
ఆరో వచనంలో పౌలు మహాభక్తుడు సంఘానికి చేస్తున్నటువంటి హెచ్చరిక. పౌలు అంటే మీకు తెలుసు కదా, చాలా రోషం కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి సేవకుడు, మోమాటము లేని సేవకుడు, మోమాటము లేని బోధకుడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బోధకుడే పౌలు మహాభక్తుడు. ఏమండి ఆయన ఏమన్నాడు చూడండి, ఆరో వచనంలో క్రీస్తు కృప. కృప దేనికి చెప్పండి? కృప ద్వారానే మనం ఏం పొందాం? రక్షించబడ్డాం. కృప వలననే రక్షించబడ్డాం. కృప అనే పదం దేనికి వాడబడుతోంది? పాప క్షమాపణకు వాడబడుతోంది. కృప దేనికి వాడబడుతోంది చెప్పండి అందరూ? పాప క్షమాపణ. కృప దేనికి అవసరం అంటే పాప క్షమాపణకు అవసరం. ఎందుకు ఈ మాట ఇంత నొక్కి చెబుతున్నాడంటే, పాపము అనేది కృప ద్వారా మాత్రమే దేవుడు క్షమించాలి, లేకపోతే అది పోదు. మానవ జీవితంలో పాపం పోదు. పాపం పోవాలి అంటే దేవుని ఉచితమైన కృప ద్వారా పోవాలి. ఏమండి? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి, ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏ సువార్త అంటున్నాడు ఇక్కడ భక్తుడు? ఏ సువార్త అంటున్నాడండి భక్తుడు? అంటే ఇంకో సువార్త ఉందనేగా, ఉందనా లేదనా? ఉంది. అంటే ఎన్ని సువార్తలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ? ఎన్ని? రెండు. మొదటిది సత్య సువార్త. సత్య సువార్త దేనికోసమని మాట్లాడుకున్నాం మనం? రక్షణ కోసమే. రక్షణ కోసం మాత్రమే, అంతే. ఇంకొకటి లేదు అందులో. సత్య సువార్త దేన్ని సూచిస్తోంది, దేన్ని చూపిస్తోంది మనకి? రక్షణను మాత్రమే చూపిస్తోంది. రక్షణ దేనికి సంబంధించింది? నిత్య జీవానికి సంబంధించింది, పాప క్షమాపణకు సంబంధించింది. ఇంకా వేరే ఏమీ లేదు అందులో. ఆప్షన్ లేదు. నో ఆప్షన్, నో ఆప్షన్, ఓన్లీ సాల్వేషన్. రక్షణ మాత్రమే ఉంది అందులో. రైట్ రైట్. సెకండ్ పాయింట్ ఏమన్నాడు అక్కడ? ఆ భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతోంది. అది మరో సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక, అంటే మేము అనగానే ఎవరక్కడ? అపోస్తలులు. మేము అనగానే అపోస్తలులు. మనకి పాయింట్, కీ పాయింట్ దొరికింది. మేము మీకు ప్రకటించిన సువార్త గాక, అనగా అపోస్తలులు మీకు ప్రకటించిన సువార్త కాక, అంటే దాన్ని తప్పించి, దాన్ని తప్పించి మరి ఒక సువార్త, మరి ఒక సువార్త మేమైనా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసి మేమైనా అంటే అప్పుడు అప్పుడు మీకు రక్షణ సువార్త బోధించిన మేము మరలా వచ్చి కొత్త సువార్త బోధించిన, ఒక దూత వచ్చి మీకు మరలా ఇంకో కొత్త సువార్త బోధించిన, అతడు ఏమైపోతాడట? శాపగ్రస్తుడు. అంటే వేయబడిన పునాది తప్ప మరో పునాది వేయడానికి వీలు లేదు. పునాది చెప్పండి. పునాదులు ఎన్ని? ఒకటే పునాది. సువార్తలు ఎన్ని? ఒకటే. అదే సువార్త, రక్షణ సువార్త. సువార్తలో ఉండాల్సింది ఏంటి? రక్షణ అంతే. రక్షణ అంతే. మరి ఒక సువార్త లేదా భిన్నమైన సువార్త నేనొచ్చి మళ్ళీ చెప్పిన. పౌలు కూడా, పౌలు అంటున్నాడు మొదట మీకు రక్షణ సువార్త చెప్పేసి ఒక రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇంకో భిన్నమైన సువార్త మీకు చెప్పినా నేను ఏమైపోతాను అంటున్నాడు? శాపగ్రస్తుని అంటున్నాడు. పో, నన్ను వదిలేయండి. పరలోకం నుంచి ఒక దూత రూపంలో మీ దగ్గరకు వచ్చి ఆ దూత మీతో చెప్పినా కూడా ఆ దూత కూడా ఏమైపోతాడు అంటున్నాడు? శాపగ్రస్తుడు. పౌలు అపోస్తలులు తేడాగా చెప్తే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయి, డైరెక్ట్ ఒక దూత దిగొచ్చి చెప్తే దూత శాపగ్రస్తులు అయిపోతున్నప్పుడు సువార్తను మార్చే వీలుందా? లేదు అని ఇంత ఖచ్చితంగా మనకు కనబడుతోంది. సువార్తను మార్చే వీలు లేదు. మరి సువార్తలో ఏముంటుందంటే రక్షణ మాత్రమే ఉంటుంది. ఇంతకీ అపోస్తలులు ఏ విధంగా సువార్త ప్రకటించారో ఒక్కసారి మనం గ్రంథంలో నుండి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఏమండి ఈ కిందకి, ఈ కిందకి మొత్తం అంతా దావీదు చరిత్ర, ఆ చరిత్ర, ఈ చరిత్ర మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చి 36 వరకు వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఏమండి 37 వాళ్ళు ఏమడుగుతున్నారట? వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా
మేమేం చేయాలి అని పేతురును కడమ అపోస్తలుల్ని అడిగారట. వాళ్ళు సువార్త ప్రకటించిన తర్వాత వీళ్ళు ఏం అడిగారట? వాట్ నెక్స్ట్, మేమేం చేయాలి అని అడిగారట. అంతేనా అడిగారు? మేమేం చెయ్యాలి అని అడిగారట. అంటే వీళ్ళు ఏం చెయ్యాలి అని అడిగేది దేని మీద బేస్ అయి ఉంటుంది? వాళ్ళు చెప్పిన, అపోస్తలులు చెప్పిన సువార్త మీద బేస్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏ చెప్తే దాన్ని బట్టి మీ క్వశ్చన్స్ ఉంటాయి, అంతేనా? నేను ఏది చెబుతున్నానో దాన్ని బట్టి మీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పే సువార్త మీదే మీ డిసైడ్మెంట్ ఆధారపడి ఉంటుంది, మీరు ఏం డిసైడ్ అవుతున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా మీకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ప్రభువుని నమ్మండి కానీ, మీకు పిల్లలు పుట్టాలంటే ప్రభువుని నమ్మండి కానీ, మీకు రోగం తగ్గాలంటే ప్రభువుని నమ్మండి కానీ, చాలా ఇంపార్టెంట్ అని కానీ, మీకు ఇల్లు కట్టుకోవాలంటే ప్రభువుని నమ్మండి కానీ, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ప్రభువుని నమ్మండి కానీ, మీకు ఏదే పాలివ్వాలంటే ప్రభువుని నమ్మండి కానీ, అలాంటివి ఏమైనా చెప్పారా? బాహ్య సంబంధమైనవి చెప్పారా? లోక సంబంధమైన ఏమైనా చెప్పారా సువార్తలు వాళ్ళు? చెప్పలా. మరి ఏం చెప్పారు చూడండి, మేమేం చెయ్యాలని అడిగినప్పుడు వెంటనే ఏమని అడిగి చూడండి పేతురు గారు, మీరు మారు మనస్సు పొందాలి. నెంబర్ వన్ మీరు ఏం పొందాలి? అవసరమా? అది అవసరమా? మనకు రోగం తగ్గితే చాలు కదా, అప్పు తీరితే చాలు కదా, ఉద్యోగం వచ్చేస్తే చాలు కదా, సమస్య పోతే చాలు కదా, పెళ్ళైపోతే చాలు, పిల్లలు పుట్టేస్తే చాలు, అవి చాలు కదా మనకి. మారు మనసు కూడా కావాలా? సువార్తకైతే మారు మనసు కావాలి, రక్షణకైతే ఏం కావాలి? మారు మనసు కావాలి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఇది కావాలా? ఇది కూడా కావాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఇది సువార్త. చూసారా? ఎక్కడైనా సరే వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు చూడండి ఎలా ప్రకటించారంటే, 4వ అధ్యాయం మొదటి వచనం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయ ప్రతిపత్తి సద్దూకాయలు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారి కావలిలో ఉంచిరి. ఏమండి వీళ్ళైనా ఏం చెప్తున్నారట? 12వ వచనం మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఎవడో రోగం తగ్గించలేడు, ఎవడో అప్పు తీర్చలేడు, ఎవడో సమస్య పోగొట్టలేడు అన్నారా వీళ్ళు? ఏమన్నారు? ఎవని వలనను రక్షణ కలగదు. మెయిన్ మోటో దేని మీద? రక్షణ మీద. మెయిన్ పునాది దేని మీద? రక్షణ మీద. అసలు ఆలోచన అంతా దేని చుట్టూ తిరుగుతోంది? రక్షణ చుట్టూ తిరుగుతోంది. రక్షణ లేకుండా సువార్త అనేది లేదు. అసలు సువార్త అనేదే రక్షణ కోసం. ఆ తర్వాత ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు అనెను. ఎక్కడ వారు సువార్త ప్రకటించినా ఇదే ప్రకటించారండి వాళ్ళు. మీరు కావాలంటే అక్కడి నుంచి మీరు మొత్తం అపోస్తల కార్యాలు మొత్తం చదివేయండి ఇంటికి వెళ్ళాక. నేను చెప్పింది మీకు కనబడదు తప్ప మీరు చెప్పింది మీకు కనబడదు. ఆ తర్వాత ఇంకా పత్రికలు ఉన్నాయి కదా, పౌలు గారు 14 పత్రికలు రాశారు. పౌలు గారి పత్రికలు చదివేయండి, పేతురు గారి పత్రికలు చదవండి, యోహాన్ గారి పత్రికలు చదవండి, ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడా కూడా ఈ లోక సంబంధమైన విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మరణంతో ముగిసిపోయే ఏ సమస్యను కూడా దేవుడు బైబిల్లో పెద్దదిగా చూడలేదు. మనం భూతద్దలో చూస్తున్నాం కాబట్టి మన సమస్యలు ఎలా కనబడుతున్నాయి మనకి? పెద్దవిగా కనబడుతున్నాయి. కానీ ఒక నిజం చెప్పనా మీకు, ఏ సమస్య శాశ్వత కాలం ఉండదండి. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేసుకొచ్చారు కదా, ఎన్నో సమస్యలు మీరు చూసి ఉంటారు. ఏవి కూడా పర్మనెంట్ సమస్యలు ఉండవు మనిషికి, అన్నీ కూడా ఏ సమస్యలు అవి? టెంపరీ. నిజం ఇది, పచ్చి నిజం.
రోగాలు శాశ్వత కాలం ఉండవు, అప్పులు శాశ్వత కాలం ఉండవు, ఉద్యోగం శాశ్వత కాలం ఉండదు. ఏదో రోజు దానికి కూడా ఏముంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది. ఉద్యోగం లేకుండా కూడా గొప్పగా బతుకుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మరి గేదెలు శాశ్వత కాలం ఉండవు, వ్యాపారాలు శాశ్వత కాలం ఉండవు, ఆరోగ్యం శాశ్వత కాలం ఉండదు, అంతస్తులు శాశ్వత కాలం ఉండవు, భూములు శాశ్వత కాలం ఉండవు. మొన్నటి దాకా చూడండి, అమరావతి రైతులు ఎంత ఆనందపడిపోయారో చంద్రబాబు నాయుడు గారి టైంలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి బాధలే మిగిలాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఆనందపడిపోతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ బాధపడతారు. ఇక ఏమి పోయి ఈ లోకాలు చచ్చిపోయారనుకోండి, ఆ భూమితో పని లేదు ఇంకాళ్ళకి. అంతే కదా, మనం బతుకున్నంతవరకు ఇవన్నీ మన చుట్టూ ఉంటాయండి. మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ మనల్ని వదిలేస్తాయి. మనం మన తాపత్రయం, మన ప్రేమ, మన కోరికలు, మన ఇష్టాలు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది తీరాలి, ఇది తీరాలి, అది నెరవేరాలి, ఇది నెరవేరాలి, అది మొక్కుకుంటా, ఇది మొక్కుకుంటా, నువ్వు ఏం ఆలోచించినా సరే 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో గ్యారంటీ లేని బతుకులో ఏది నీతో రాదు. నీ సమస్యలన్నీ తాత్కాలికాలే తప్ప శాశ్వతాలు కావు. నీకున్న ఏ సమస్య అయినా సరే తాత్కాలికం, అది ఒకరికి కొన్ని సంవత్సరాల పాటు ఏడిపిస్తుంది, తర్వాత దాని అంతటదే పోద్ది. కొంతమందికి ఏమో ఒక 2 సంవత్సరాల్లో సంవత్సరం ఏడిపిస్తుంది, దాని తర్వాత దాని అంతటదే పోద్ది. అలాగే నిర్ణయాలు కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నువ్వు 10 ఏళ్ల తర్వాత కూడా అదే నిర్ణయం మీద కట్టుబడి ఉంటావన్న గ్యారంటీ లేదు. నిజమేది, 10 ఏళ్ల క్రిందట ఒక్కసారి మీ అందరి జీవితాల్లో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, మీ అందరినీ. 10 ఏళ్ళు లేని వాళ్ళు వెళ్ళకండి, అంటే 12 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఇంకెనక్కి వెళ్తారు, వెళ్ళడానికి అవ్వదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక 20 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, 20 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 50, 60, 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు నేను ఇచ్చే చిన్న టాస్క్ ఒకసారి తీసుకోండి. ఇంకా లోతుకి వెళ్దాం వాక్యంలో. ఈ టాస్క్ ఒకసారి తీసుకోండి, ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. మీ అందరూ 10 ఏళ్ల క్రిందట మీకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, లేదా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, అవి ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా, మారాయా? మారాయా, అవే ఉన్నాయా? చూసారా, మారిపోతాయి. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉన్నారా, యవనస్తులు వాళ్ళు, వీళ్ళని ఇప్పుడు అడిగాం అనుకోండి, మీరు ఏమవ్వాలనుకుంటున్నారంటే ఏదో చెప్తారు వాళ్ళు. ఒక 10 ఏళ్ళు పైకి అడగండి, 10 ఏళ్ళు పైకి వాళ్ళు మాట మార్చేస్తారు. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఆటోమేటిక్గా ఏమైపోతాయి, మారిపోతాయి. నిజం. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చిన్న వయసులో ఒక అబ్బాయిని ఇష్టపడింది. వాళ్ళ అమ్మని నాన్నని వదిలేసి ఆ అబ్బాయితో లేచిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను అమ్మాయికి కబురు పంపించా, తప్పు చేస్తున్నావు, రిగ్రెట్ ఫీల్ అవుతావు, చాలా బాధపడతావు లైఫ్లో, ఇది కరెక్ట్ కాదు, నిర్ణయం మార్చుకో అని చెప్పా. ఆమె అంది, లేదన్నయ్య మీకు తెలియదు ఈ అబ్బాయి గురించి, ఉత్తమోత్తముడు, ప్రపంచంలో ఇలాంటి వాడు అరుదుగా ఉంటాడు, కోహినూరు డైమండ్ లాంటివాడు అని చాలా ఎక్స్ట్రాలు చెప్పేసింది. సరే నీ కర్మ, ఇంకెవడేం చేయలేడు, అయిపోయింది. 5 ఏళ్ల తర్వాత అదే అమ్మాయి మళ్ళీ కనబడింది. అన్నా, ఆ రోజు మీరు చెప్పినప్పుడు వినలేదన్నా, అటు చాలా ఎదవన్నా, మరి వజ్రం అన్నావు, అదే వజ్రమే అన్నా, అదో రకం వజ్రం అన్నా, మీరు చెప్పిన వజ్రం అన్నా, నేను అనుకున్న వజ్రం కాదన్నా, అడు ఎదవన్నా, అటు పనికిమాలినోడన్నా, దరిద్రుడన్నా, అడికి లేని అలవాటు లేదన్నా, నమ్మి మోసపోయానన్నా అని ఏడుస్తోంది. ఇప్పుడు 5 ఏళ్ల క్రిందట నిర్ణయం ఇప్పుడు ఉందా? మరొకటి ఏం చెప్పావు? అద్భుతం, అలాంటి వాడు ప్రపంచంలో అరుదుగా దొరుకుతాడు, కోహినూరు డైమండ్ అని చెప్పావు. మరి ఇప్పుడేమంటున్నావు? దరిద్రుడు, అనవసరంగా ఈ దరిద్రుడు వల్ల పడ్డాను, 5 ఏళ్ల కిందటి దరిద్రుడు నాకు కనబడకపోయినా బాగుండేది, వీడు మాయలో పడ్డందుకు నా జీవితం ఎలా తగలడింది అని ఇప్పుడు ఏడుస్తున్నావు. సో లైఫ్లో ఏది శాశ్వతం కాదు, అన్నీ టెంపరరీయే. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీ రోగాలు శాశ్వతం కాదు, మీ సమస్యలు శాశ్వతం కాదు, మీ కష్టాలు శాశ్వతం కాదు, మీ కన్నీళ్లు శాశ్వతం కాదు, మీ వ్యాధి, మీ బాధ, మీ ఆవేదన, మీ లక్ష్యం ఏవి శాశ్వతం కాదు. కష్టపడి అయ్యేస్ అయినా కూడా ఏదో రోజు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే, లేదా రిటైర్ అవ్వాల్సిందే, అవునా కాదా? కష్టపడి ఐఏఎస్ అయ్యారు, లేదా ఐపీఎస్ అయ్యారు, కానీ ఏదో రోజు ఏమంటుంది ప్రభుత్వం? చచ్చిపోయే వరకు ఉద్యోగం చేసుకుంటుందా?
కష్టపడి సాధించావు కాబట్టి చచ్చిపోయేంత వరకు ఉద్యోగం చేసుకుంటుందా? ఏమంటది? గెట్ అవుట్ అంటది. అదే ప్రైవేట్ జాబ్ అనుకో, ఎప్పుడు వాడు రెడ్ లెటర్ ఇస్తాడో తెలియదట. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మన గూగుల్ కూడా చాలామందిని ఏం చేసింది? తీసవతలు పడేసింది. అంటే 2 లక్షల జీతం, నాకు 3 లక్షల జీతం అని చెప్పుకునేవాడు కూడా నిక్కరం కాదు, ఎప్పుడు పోతో తెలీదు. ఉద్యోగం వచ్చిందన్నంత గొప్ప చేసినంతసేపు లేదు ఊడిపోవడానికి. వాడు ఎవడో అలాగే బెంగళూరులో ఒక జాబు, 2 లక్షల రూపాయలు జాబు, నెలకి 2 లక్షలు, సంవత్సరానికి 25 లక్షలు ఎంత ప్యాకేజ్, ఒకడికైతే 40 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి. సాఫ్ట్వేర్ 40 లక్షలు అంటే మాటలా? సంవత్సరానికి ఇంచుమించు 3.5 లక్షలు జీతం నెలకి. ఆ డబ్బు చూసుకొని బెంగళూరులో నీకా నాకా అన్న సూపర్ డూపర్ ఫ్లాట్ ఒకటి బుక్ చేసేసాడు. దానికి ఈఎంఐ కట్టాలి నెలల. అంటే ఏమనుకున్నాడు మనోడు? ఎప్పటికీ ఇది ఇలాగే కంటిన్యూగా ప్రతి సంవత్సరం 40 లక్షలు తెచ్చుకుంటాం అనుకున్నాడు. ప్రతి నెల 3,50,000 మన అకౌంట్లో పడుతుంది. అందులో ఈఎంఐ ఎంత? 2 లక్షలు కడతాం. 1 లక్ష మన బార్ బిల్లులకి, ఆ బిల్లులకి, ఈ బిల్లులకి సరిపోద్ది. ఇంకొక 50,000 ఇంటికి పంపుతాం. ఇలా లైఫ్ సెట్ చేసేసాం అనుకొని అప్పుల మీద అప్పులు చేసేసాడు. ఈఎంఐలు కడుతున్నాడు ఇప్పుడు కదా. ఒకే రోజు అనుకోకుండా గెట్ అవుట్ అన్నారు. ఇప్పుడు లోన్ కట్టాలా వద్దా? కట్టాలా. ఇప్పుడు మళ్ళీ అదే జీతంతో ఉద్యోగం వచ్చేస్తుందా? చెప్పలేం కదా. సో జీవితం ఇప్పుడు ఒకలా ఉండదు. అయితే పెద్దోళ్ళు అవ్వచ్చు, లేకపోతే చిన్నోళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళవచ్చు, వాడలు బళ్ళవచ్చు. లైఫ్లో ఒడిదుడుకులు ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఉన్నట్టే నేను ప్రతిరోజు ఉండలేను, నువ్వు కూడా ఈరోజు ఉన్నట్టు ప్రతిరోజు ఉండలేవు. లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా. ఏ రోగం లేని వాళ్ళు చేయొద్దమ్మా, షుగర్, బీపీ, ఏ వ్యాధులు లేని వాళ్ళు. అన్నింటిలో ముందుంది పిల్ల. ఏ వ్యాధులు లేని వాళ్ళు చేయొద్దండి, ఏ రోగాలు లేని వాళ్ళు. దుఃఖముఖల్లో బాగున్నామండి, గట్టిగా ఉన్నాం అన్న వాళ్ళందరూ కదా. బాగున్నారు కదా అందరూ, సూపర్ సూపర్ కదా. ఎప్పటికీ ఇలాగే ఉంటామన్న వాళ్ళు చేయాలాగే ఉంచండి. ఏ దించేశారే, ఉంచండి అలా. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటామండి, స్ట్రాంగ్గా చెప్పగలవా? ఎందుకంటే గడ్డి ఎండును, గడ్డి ఎండును, పువ్వు రాలును, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అవునా కదా? లైఫ్ లాంగ్ ఎవ్వరూ ఇలాగే ఉండలేరు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, యవనస్తురాళ్ళు ఉన్నారు 4 5 గురు, వెనకాల బామ్మలు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇలాగున్నోళ్ళే. ఏ బామ్మలు కాదంటారా కదా? ఒకప్పుడు వీళ్ళకంటే అందంగా ఉండుంటారు మీరు, మరి ఇప్పుడు ఏమయ్యారు? అంతే, వృద్ధులైపోయారు. సో కొన్నాళ్ళకి వీళ్ళు కూడా ఏమైపోతారు? వృద్ధులైపోతారు. అందుకే దేవుడు అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇదేం కలకాలం ఉండదు. సూర్యుడు అస్తమించాలి, మరలా సూర్యుడు ఉదయించాలన్నట్టు తరము వెంబడి తరము గతించాలి. మన జీవితం ముగిసిపోవాలి కాబట్టి. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ సమస్య అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి. మీకు ఒక పాయింట్ మీకు చెప్తానండి. ఈరోజే మీ మరణదినం అనుకోండి, కాసేపు అనుకోండి సుమా, మీ మరణదినం కాదు కానీ ఈరోజే మీ మరణదినం అయితే ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి చెప్పండి? ఏంటి బిగ్గరగా కనబడుతున్న సమస్య? రోగమా? ఈరోజు మరణదినం అయితే రోగం ఏమైనా పెద్ద సమస్య మనకి? సాయంత్రం పోతామండి, ఏదేమైనా సాయంత్రం పోతాం అనుకోండి, రాత్రి 11 గంటలకు మన మరణ ముహూర్తం అనుకోండి, దేవుడు పెట్టాడు అనుకోండి, రాత్రి 11 గంటలకు పోయేవాడికి రోగం ఒక లెక్క. ఉన్నా ఒకటే, ఉంచినా ఒకటే, ప్రాబ్లం లేదు. రాత్రి 11 గంటలకు పోయేవాడికి అప్పు ఒక లెక్క. మనకి హ్యాపీ, ఆడికి బీపీ. ఇచ్చినోడికి మనకి హ్యాపీ, మనం పోతాం. ఇచ్చినోడికి వస్తుంది బీపీ. అప్పుడు అమ్మ పోయాడా అనుకుంటాడు, వడ్డీ కూడా కట్టలేదు, దౌర్భాగ్యుడు అనుకుంటాడు. సో వాడు బాధపడతాడు తప్ప మనకు బాధ ఏమీ లేదు పోతే కదా. సో అప్పు కూడా ఓ సమస్య ఏం కాదు మరణానికి. తర్వాత ఇంకేమున్నాయి? రోగం, అప్పు పోతే ఇంకేమున్నాయి? గేదె పాలు ఇవ్వకపోవడం సమస్య, కోడి గుడ్డుకు పెట్టకపోవడం సమస్య. మీకు మరి ఏంటి సమస్య? మొగుడు ఒక సమస్య. నా భర్త మంచోడు కాదండి అంటే, నీ చావు తర్వాత భర్తే లేడు, అది సమస్య కాదు. నా భార్య మంచిది కాదంటే అదేమైనా సమస్య? అది సమస్య కాదు. లేకపోతే నాకు స్థలం కొనుక్కోవాలని ఉందండి అంటే, ఏం కొనుక్కుంటావు? అక్కడ 6 అడుగులు ఆల్రెడీ కేటాయించేశారు శ్మశానాలు ఉత్తినే ఫ్రీ.
కదా, ఇదంటే కొనుక్కోవాలి. సెంటు 10 లక్షలు 15 లక్షలు ఉన్నట, మరి మీ ఊళ్ళో ఒక 5 లక్షలు ఉంటుందా ఉండదా? ఇంకా తక్కువ ఉంటుంది. ఇక్కడ గజం ఎంత ఉంటుంది? ఇక్కడ గజం అంటారా సెంట్లు అంటారా? మీరు ఏ రకంగా కొలుస్తారు? మీరు సెంట్లే కదా. ఎంత ఉంటుంది ఇక్కడ మీ ఊళ్ళో సెంటు? 2 లక్షలు. ఎవడో ఒకటి చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేం కొనుక్కోవాలి ఇక్కడ? మీ స్థలం మీరే ఉంచుకోండి. ఎంత? 2 లక్షలు కదా సెంట్. 2 లక్షలు ఇక్కడ. అక్కడ సెంట్ కొట్టి పంపించేసే దగ్గర, సెంట్ కొట్టి పంపించేసే దగ్గర ఎంత? ఫ్రీ కదా. అప్పుడు ఇంక ఈ స్థలాలు గొడవ లేదు, పొలాలు గొడవ లేదు, ఆస్తులు గొడవ లేదు, అంతస్తులు గొడవ లేదు, అత్తగారు గొడవ లేదు, మామగారు గొడవ లేదు, వెండి గొడవ లేదు, బంగారం గొడవ లేదు, అప్పు గొడవ లేదు, రోగం గొడవ లేదు, ఏ సమస్య లేదు. ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీకు ఏ సమస్య లేదు, కానీ అక్కడ నీకు సమస్య కనబడుతుంది. అదే రక్షణ ఉందా లేదా. అర్థమైందా ఇప్పుడు మీకు క్లియర్గా? రక్షణ ఉందా లేదా, రక్షణ పొందామా పొందలేదా, నిజమైన సువార్త మన బ్రతుకులోనికి వచ్చిందా లేక భిన్నమైన సువార్త తట్టుకు మనం తిరిగిపోయామా, ఏది మన జీవితంలో ప్రధాన పాత్ర పోషించింది అనే విషయం మరణం దగ్గర మనకు బాగా అర్థమవుతుంది. ఒక మాట చెప్పనా ప్రియులరా, మనం నిజంగా రక్షణలో ఉంటే మన సమస్యలు ఆయనకు తెలియకుండా ఉంటాయా? చెప్పండి. మీకు అక్కరగానున్నవేవో, మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. మీరు అడుగక మునుపే తెలుసట. అర్థమైందా? మీరు అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. దానితో సువార్త చేయాల్సిన అవసరం లేదు. సువార్తను సువార్తలో చేస్తే, మనం నిజంగా సువార్తను విశ్వసించి ఆయన యందు బాప్తిస్మం పొంది ఆయన కొరకు నిజంగా నిలబడితే మన సమస్యలు మనకు అసలు సమస్యలే కావు. ఆయన పట్టించుకుంటే 5 క్షణాలు కూడా పట్టదు వాటికి, అంతే కదా. ఆయన కానీ నీ జీవితాన్ని పట్టించుకున్నాడు అనుకో, 5 క్షణాలు పట్టదు. నీ జీవితంలో ఏ సమస్యనైనా ఆయన ఏం చేయగలడు? తీసివేయగలడు. భౌతికమైనవి ఎప్పుడు ఉంటాయి మన జీవితంలో, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, శోధనలు. మనిషి అన్నాక చచ్చే వరకు అవి తప్పవు. సుఖాలు వస్తాయి జీవితానికి, కష్టాలు వస్తాయి. దాన్ని రక్షణ సువార్త ఎప్పుడు ముడిపెట్టకండి. రక్షణ సువార్త ఎప్పుడు ప్రత్యేకమే. అది సెపరేట్, ఇవి సెపరేట్. అది సెపరేట్, ఇవి సెపరేట్. సువార్త అనేది కేవలం మన పాపాన్ని కడిగి వేసుకుని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగం ద్వారా ప్రారంభించబడినది. కష్టాలు కన్నీళ్ళు అంటారా? హిందువులకు ఉంటాయి, ముస్లింస్కి ఉంటాయి, క్రైస్తవులకు ఉంటాయి, ఏ దేవుణ్ణి నమ్మలేని వాళ్ళకు కూడా ఉంటాయి. మనకి బెనిఫిట్ ఏంటంటే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది అంటే ఆయన తీర్చగలడు ఆయనకి ఇష్టమైతే. అది పెద్ద విషయం కాదు. దానికోసం మనం ప్రభువుని నమ్మాల్సిన అవసరత లేదు. అది గుర్తుపెట్టుకోండి మొదట. సో రేపు మరింత లోతుగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. త్వరపడి రండి. పైన బాగాలేదు, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇప్పటివరకు విలువైన మీ వాక్కులతో మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీ రక్షణ సువార్తను గురించి విలువైన విషయాలు నేర్చుకున్నాం ప్రభు. పిల్లల హృదయాలు బలపరచండి. వారు ఏ విధంగా మిమ్మల్ని ఇంతవరకు అర్థం చేసుకున్నారు ప్రభు, ఏ సువార్త విన్నారో ప్రభు, కానీ ఈరోజు మీ సత్య సువార్తను అంగీకరించి మిమ్మల్ని సరిగా అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి, మీ నామంలో బాప్తిస్మ పొంది మీ కుమారుడైన క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని, రేపు కూడా మీ చిత్తమైతే మరిన్ని సంగతులు మాతో మాట్లాడమని, మీ పిల్లలను క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, ఘనతా మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామల్ని ప్రార్థన మనల్ని అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.